ఆగో, కనకవ్వ ఇల్లు వచ్చింది. కనకవ్వ గురించి అరుచుకుందాం పారి. మంచిగున్నావా? మంచిగున్నా బిడ్డ. ఏం చేస్తున్నావు? షాయి పెడుతున్నట్టున్నావు మాకోసం? ఇదో తాత బాయి కాడు ఉన్నాడు, పువ్వు వండినా కూర వండినా సర్దికొంటామని ఇవి నెత్తినొత్తాంది బిడ్డ. నెత్తినొత్తాంది ఇంత షా పెట్టుకొని తాగి తాతకు సర్ది తీసుకొని పోతా బాయి కాడికి అని షా పెట్టుకున్నా బిడ్డ. తాత ఇప్పుడు బాయి కాడు ఉన్నాడా? బాయి కాడ శనకాడు ఉన్నాడు. ఇక ఆకలి అయితే నువ్వు ఎత్తడికి ఇంతసేపు ఏం చేసిన వేణు అని. అబ్బో, జరి ఆకలి కాక ముందు వంట పోవాలి. వంట అయితే వండేసినావు? అన్న వండిన బిడ్డ, నెత్తినొత్తంటే చా పెట్టుకున్నా బిడ్డ. ఇప్పుడు చాయ్ తాగిపోదాము మరి. ఇప్పటికి అవ్వు కానీ వాన కట్టెల్నా అని ఇప్పటిదాకా పొగసూరి మంటే మండలే బిడ్డ. పెట్టు పెట్టు, చాయ్ అయితే నేను కూడా తాగుతా. నీకు కూడా పోతా బిడ్డ, ఒకదాని తాగుతానా? టైంకి వచ్చినావు కదా బిడ్డ. ఆరోగ్యం ఎట్లుంది ఇప్పుడు? మళ్ళా ఆరోగ్యం అంటే కొంచెం మంచిగా బిడ్డ. గప్పటికి గిప్పటికి అయితే మస్తు చిక్కిపోయినావు కదవ్వా నువ్వు. ఇక 6 నెలల బిడ్డ, టైఫాయిడ్ జ్వరం, డెంగ్యూ జ్వరం, అందరే నడుము నొప్పి వచ్చి ఇక కోలుకుంటలేము తల్లి. పాటలు మిస్ అవుతున్నావా? సినిమా పాటలు, ఇది ఇవి యూట్యూబ్ల పాటలు, ఇక ఇవి వచ్చినా నేను ఆరోగ్యం కుతుక పడలేదు కదా బిడ్డ. జరే గప్పటికి ఇప్పటికైతే మస్తు సన్నగా అయినావమ్మా. ఇక ఏం చేద్దాం బిడ్డ, దేవుని దయతోటి పానం అయితే దక్కింది. ఇక ఏం మాట్లాడకు కానీ అన్ని మంచిగా జరుగుతాయి నీకు. ఏం చేయాలి బిడ్డ? ఏం పాట కానీ ఈ మధ్యలో నర్స పెళ్ళే వాడిన ఈ మధ్య ఎన్నడో వాడినా కానీ ఈ మధ్యలో ఇది విద్యగిరి తోగలోనే గజ్జలాది కోడిపుంది వాడిన. మంగ్లీ అక్కతో కలిసి వాడినావు కదా? అవునవును, ఇన్నా నేను కూడా ఇన్నా. చాయ్ బయట నీకు ఇంకా ఎంతసేపు అవుతుంది అవ్వా? ఇవి పెట్టినా కదరా, ఇక కొంచెం మసులుతే అయిపోయాయి. అవా, నువ్వు వంటలు మంచిగా చేస్తావా? చేస్తా బిడ్డ. ఏమేమి వండుతావు మంచి మంచిగా? చేపల కూర వండుతా, నాటుకోడి వండుస్తా, నాటుకోడి వండుతా, మటన్ వండుతా, ఇక అన్ని చేస్తా. ఇక పల్లెటూరులో మాది మోటు పని. ఇక ఎక్కడ నేర్చుకున్నావు గీయండి? అమ్మ నేర్పించిందా లేకపోతే అవ్వ నేర్పించిందా? అవ్వ బాగా వాడేది. ఇక మా అవ్వ పోయేదాకా ఇక ఈ పెద్ద బంగులు ఇది దొరవారిది, ఎల్మ దొరల్ది. ఆ బంగుల ముందట అల్లికి ఆడ దసరా చేస్తారు. ఇది కొలిమిసిన తనే అక్కడ ఉండే. ఇక ఆడ బతుకమ్మలు పెట్టుకొని డజన్ మందిని బిడ్డ. అమ్మో, డజన్ మందివి. 7 ఆడళ్ళము, 5 మోగోళ్ళు. ఇక మమ్మల్ని అందరినీ తవరి చేర కొద్దిగా మంది ఉన్నాను, తొందరగా తయారై బతుకమ్మలు ఆడబెట్టేది. అసలు నువ్వు ఏడ పుట్టినో? నేను పుట్టింది ఇదే ఊరు. ఇదే ఊరు? చిన్న పల్లె ఇది. పెరిగింది గిట్ట ఇక్కడే? పెరిగింది ఇక్కడే. ఇంత 15 పిల్లకు పెళ్లి చేసిరు, మా పూటి గంటకిచ్చారు నన్ను. పెరిగి పెద్ద అయినాక ఇక నా పిల్లలు పుట్టినరు, లగ్గాలు అయినాయి. ఇక మనవడు పుట్టండి, ఇప్పుడు నన్ను దింపే మనవడు. ఇక 10-18 కింద ఈ అవ్వగారు ఊరికే వెళ్ళొచ్చిన మా ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నావు? చిన్నప్పటి నుంచే పాడతారా? చిన్నప్పటి ఎట్లా యాదుకుంటాయి నానమ్మ నీకు అసలు పాటలన్నీ? ఇక మాకు చదువు సంజన మగ్గ పాటలే చదువు కింద లెక్క. ఇక నాకు చేనులో పనికి పోయినాం అనుకో, ఆ కనుక ఒక పాట పాడవా, ఆ పాడు బిడ్డ పాడు, ఎండ కొడుతుంది, యాస్త రాదు, యాస్తంది బిడ్డ జ్వర పాడు పాడుతుంటే అలాగే పాడతా. వాళ్ళు కోరస పాడతారు. ఇక నాకు సంతోషం అనిపిస్తుంది. ఇక మంచి మంచి పాటలు అయితే నా కోసం పాడాలి. ఇంకా మంచి మంచి ముచ్చట్లు కూడా చెప్పాలి నాకు. చెప్తా బిడ్డ. లేక దసరా ఇక్కడ బాగా జరుగుతుంది అని చెప్పినావు కదా, మరి దసరా గురించి ఒక పాట పాడతావా? పాడతా. ఇక్కడ బంగ్లా ఉందట పెద్ద కలికి బతుకమ్మలు ఆడేది, దసరా పాటలు పాడుకునేది. నేను దసరా సినిమాలో కూడా వాడిన ఆ పాట ఒకటి పాడతా. ఏం పాట పాడు? సిత్తూ సిత్తుల బొమ్మ శివిని ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ఎండి బిందేది కయలది నీళ్ళ పువ్వతే ఎంకటే సుడెదురా ఏనమ్మో ఈ వాడను చిత్తూ చిత్తూల బొమ్మ శివిని ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. ఈ పాట పాడిన దసరా సినిమాల. అదే తెలంగాణలో దసరా మంచిగా జరుపు అంట నాకైతే అన్నట్టు.
సర్దిదేమన్నాడా, అబ్బో పిల్లో చదువుదామని నువ్వు చూసుకుంటున్నా కానీ తాత ఆకలి కాగడు బిడ్డ కట్టె మారేస్తాను. ఓ అమ్మ, నువ్వు ఊర్లో ఇంత ఫేమస్ గిన్ని పాటలు పాడినావు, ఇంకా గమ్ముసలు ఆయనకు భయపడతావా నువ్వు? భయపడాలి కదా, కట్టుకున్న మొగడు కదా, భయపడద్దా? ఓ అమ్మ, అట్లయితే ఎట్లా చెప్పు. ఇక వా పోదాం పా, మరి జల్దీ జల్దీ చాయ్ పోయి తాగిపోదాం. చాయ్ వస్తా, తాగిపోదాం. అట్లా ఆయన పొలం కాడ ఏం పనులు చేస్తుండొచ్చు గంతగనం? ఆ మక్కగా నాకు నీళ్లు కడతాడు, ఆ బర్లకు మాతేస్తాడు, వాటిని నీళ్ళ పెట్టి కట్టేస్తాడు. అసలు ఎప్పుడు పోతాడు? పొద్దుగాలనే పోతాడా? పొద్దుగాలనే లేచి లేతేనే పోతాడు. గంత వస్తున్నా గిత్త తాగు. మళ్ళీ అసలే కట్టెమరేస్తాడంటే ఇక అమ్మ కొట్టినా కొడతాడు, నేను వచ్చినా అని మళ్ళీ నాకు మాట వస్తుంది. మా పిల్ల వచ్చిందని లేట్ చేసినవా అని నన్ను మళ్ళీ తిడతాడు. ఇది పట్టుకో పిల్ల, తల పెడతా. పట్టుకుంటుందా? అమ్మా ఎంత దూరం ఉంటుంది? జీన్నే దగ్గరే బిడ్డ, చాలా దగ్గర. దగ్గరే మా ఊర్లో అందరికి వ్యవసాయాలకు దూరం పోవుడే ఉండదు. ఆ మొగోళ్ళు ఎటన్న ఊరికి పోయినా కూడా ఆడాళ్ళే బర్రె గడ్డి ఎత్తుకచ్చుకోవచ్చు, బర్రెలను నీళ్ళ పెట్టుకచ్చుకోవచ్చు, కరెంటు పెట్టుకచ్చుకోవచ్చు, చాలా ఇబ్బందే ఉండదు. నడుచుకుంటూ పోవచ్చు ఇక అయితే. అయ్యో గీన్నే అమ్మా, దగ్గరే మొగోళ్ళు లేకుండా ఆడదే చేసుకోవచ్చు. పోదాం.